కొన్ని కొన్ని సందర్భాల్లో తమ పేరిట ఉన్నటువంటి ఆస్తునికి వీలునామా రాయకుండానే తల్లిదండ్రులు మరణిస్తూ ఉంటారు ఆయా సందర్భాల్లో అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా కొడుకులు కూతుల మధ్య ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు జరుగుతూ ఉంటాయి ఈ జాయింట్ ప్రాపర్టీస్ విషయంలో చాలా కలహాలు కూడా మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ జాయింట్ ప్రాపర్టీస్ని ఎట్లా విడగొట్టుకోవాలి ఎవరికి ఏ పోర్షన్ దక్కే విధంగా ఎలా చూసుకోవాలి లీగల్గా ఉన్నటువంటి అంశాలేంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ్ చక్రవర్తి గారు సార్తో ఒకసారి మాట్లాడదు సార్ చెప్పండి యాక్చువల్గా ముందుగా అసలు వీలునామా అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఏ సందర్భంలో అంటే ఏజ్లో వీలునామా రాస్తే బాగుంటుంది ఈ జాయింట్ ప్రాపర్టీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీలునామా రాయడానికి ఏజ్తో సంబంధం ఏమి ఉండదండి వీలునామా ఎందుకు రాస్తామంటే మా తదనంతరము నాకున్న ఆస్తి లేదా నాకు వచ్చిన ఆస్తి నేను సంపాదించిన ఆస్తి వీళ్లకు ఇంత పోవాలి నా భార్యకి ఇంత పోవాలి అనేది క్లియర్గా లేదా నా కొడుకులకు ఇద్దాం అనుకుంటుంటే అని అది ఏ ఏజ్లో రాయాలి అంటే ఆస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడు చనిపోతామో తెలియదు అండి ఏజ్ని బట్టి ఉండదు రేపే ఏదైనా జరగచ్చు కూడా కాబట్టి వీళ్ళనామా ఏజ్తో సంబంధం లేదు ఈ ప్రాపర్టీ ఉంది ఇది రాసి పెడితే రేపటి రోజున నా వారసులను ఇట్టుకోకుండా ఉంటారు వాళ్ళు డిస్ప్యూట్లోకి పోకుండా రిలేషన్స్ బాగుంటాయి అనుకున్నప్పుడు వీళ్ళనామా రాసేయాలండి జనరల్గా ప్రాపర్టీ ఉన్నప్పుడు తర్వాత మీరు ఇంకోటి అడిగారండి ఇప్పుడు ఈ వారసత్వపు ఆస్తి అని ఇప్పుడు సపోజ్ వీలునామా రాయకుంటే ఏమవుతుంది ఒక ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనుకుందామండి ఆయన చనిపోయారు వీలునామా రాయకుండా కూడా మన మామూలుగా ఈ హిందూ సెక్షన్ యాక్ట్ ప్రకారం ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అది మూడు భాగాలు అవుతుంది జనరల్గా కూడా అతను వీలునామా రాయకపోతే దాన్ని వాళ్ళు మూడు భాగాలు ఈక్వల్ భాగాలు అవుతాయి ఇప్పుడు అమ్మాయి ఉన్నా కూడా అమ్మాయి కూడా ఒక భాగం వస్తుంది సపోజ్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వైఫ్ అనుకుంటే నాలుగు భాగాలు అవుతుంది అన్నమాట అది దాన్ని అది ఇప్పుడు అందరికీ తెలుసండి చట్టంలో ఇది ఈక్వల్గా నాలుగు భాగాలు వస్తాయి అనేది మీరన్నా ఇది పార్టీషన్ ఎట్లా చేసుకోవాలి అంటే ఇందులో వచ్చే అంటే మేము జనరల్గా వినే సమస్యలు ఏంటంటే ఒకరేమో అమ్మేద్దామని ఉంటారు అందులో ఒకరు వారిద్దరు మిగతా వాళ్ళు అమ్మడానికి ఇష్టపడరు అనమాట రేటు బాగొస్తుందనో లేదా దురుద్దేశంతో కావచ్చు లేదా మొత్తం అతనే తీసుకోవాలని ఉండొచ్చు లేదా మా నాన్న ఫ్యా ప్రాపర్టీ నేనే అక్వైర్ చేసుకోవచ్చు అని ఉండవచ్చు అట్లా మిగతా వాళ్ళు డినై చేస్తారు మమ్మల్ని ఏమడుగుతారంటే ఏమంటే ఇంకా వాళ్ళ దయ వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే మా ఆస్తిని మేము తీసుకోవాలా ఇది మా నాన్నగారి నుంచి వచ్చింది కదా ఆయన వీలనామా రాయలేదు కాబట్టి మేము క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేదా అనేది చాలా ఎక్కువగా వినపడే సమస్య అండి దీనికి సొల్యూషన్ అండి ఫస్ట్ అడ్వైజ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ సుదీర్ఘ ప్రక్రియ అండి ఈ కోర్టులోకి వచ్చినప్పుడు కాబట్టి బయట అవుట్ అవుట్ సైడ్ సెటిల్మెంట్ చేసుకోవడం అనేది కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఎమికబుల్గా అందరూ కూర్చొని మాట్లాడుకొని అనేది సమస్యకు చక్కని పరిష్కారం అండి కానిపక్షంలో సర సపోజ్ వాళ్ళు నలుగురు ఉన్నారు భాగాలు ఒకరు అనుకోవచ్చు అంటే నాకు ఈ ఆస్తి వద్దులే ఇంకా పిల్లలకి ఇచ్చేద్దామని తల్లిదండ్రులు ఆ తల్లి ఉందనుకోండి ఆమె నాకేమి నా పిల్లలు బాగా చూస్తారు నన్ను నా ఆస్తిని కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను అనుకోవచ్చు ఆవిడ అంటే నా అడ్వైజ్ అయితే అట్లా ఎప్పుడు చేయొద్దండి మీరు మీ భర్త ఆస్తి గ్యారెంటీ మీరు తీసుకోండి పిల్లలు మిమ్మల్ని వృద్ధాప్యంలో వదిలేసేవి కూడా ఎక్కువ కేసులు చూస్తున్నాం మీకు ప్రేమ ఉంది అంటే మీ తదనంతరం అని రాయండి అది ఒక సలహా అండి కాకపోతే ఇచ్చేద్దాం అనుకున్నారనుకోండి వాళ్ళు ఏం చేయాలి అంటే రిలింక్వెస్ట్మెంట్ డాక్యుమెంట్ అని ఉంటుందండి ఆస్తి హక్కు విడుదల పత్రము అని అది రాసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మిగతా వాళ్ళు సరే ఆమె డబ్బులు ఇచ్చినా లేదా ఆమె ప్రేమతో ఇస్తున్నా కూడా అదొకటి హక్కు విడుదల చేయించుకోవాలి తల్లే కాదు ఎవరిచ్చినా కూడా అండి అదొకటి తర్వాత వీళ్ళు ఎమికబుల్గా అందరు కూర్చున్నారనుకోండి సెటిల్మెంట్ చేసుకుంటే ఒక డీడ్ రాసుకుంటారు అదే అది మామూలుగా సెటిల్మెంట్ డీడు పార్టీషన్ డీడ్ రాసుకుంటారు అనమాట అందులో ఎవరికి ఏది ఎవరికి ఏది అనేది రాసుకుంటే దాన్ని వెంటనే రిజిస్టర్ చేసుకోవడము అనేది ఉత్తమం అండి కొంతమంది మామూలుగా రాసేసుకుంటారు స్టాంప్ డ్యూటీ కట్టరు దానికి డబ్బులు పెడతాం అనమాట అది ఎంతో కూడా ఉండదండి ఫీజు నామినల్గా వెళ్ళి మన ప్రాపర్టీ సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఎంత అన్నదమ్ములైనా కూడా ఎంత కుటుంబ సభ్యులైనా కూడా గొడవలు వచ్చేది ఈ వారసత్వపు ఆస్తుల దగ్గరే అండి దా అక్కడే మనము అది కానీ చేసుకున్నాము అంటే రేపటి రోజున పార్టీషన్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి ముఖ్యంగా అంటే ఇప్పుడు మీరు పార్టీషన్ డ్యూటీ చేసుకుంటే ఈ సమస్యకి కొంత పేర పరిష్కారం లభించేటువంటి అవకాశం సో ఎట్లా చేసుకోవాలి ఈ పార్టీషన్ డేట్ దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏ సందర్భాల్లో మ్యాక్సిమం కోర్టు మెట్టు ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ పార్టీషన్ డీడ్ అంటే ఏం లేదండి మామూలుగా ఆస్తి పత్రాలు ఏమైనా వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి ఈ పొలం నీకు ఈ పొలం నాకు ఈ భాగం నాకు అనేది మామూలుగా వాళ్ళు రాసుకొని అది రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుందండి అది ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ముగ్గురు ఉన్నారనుకోండి ఒకటి హైవే పక్కనే ఉండొచ్చు దాని వెనకది తమ్ముడికి అతను కుట్రపూరితంగా ఇంకొకరు దాని వెనక ఇవ్వచ్చు అనమాట రేపటి రోజున హైవే ఒక ఫస్ట్ పొలంలోంచి పోతే మిగతా వాటి వాల్యూ మారిపోద్దండి ఆ రోజు అతను లిటిగేట్ చేయొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అందుకని ఆల్వేస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఏది పార్ట్నర్షిప్ ఎమికబుల్గా ఉన్నప్పుడు సయోధ్య ఉన్నప్పుడు ఏదైతే రాసుకుంటామో అది రిజిస్టర్ చేసుకోవడం మంచిది కానిపక్షంలో అన్నారు మీరు కానిపక్షంలో ఏంటంటే అండి అది కోర్టులోకి వెళ్ళి ఉన్న ఏకైక మార్గం సంబంధిత జూరిడిక్షన్ ఉన్న కోర్టు వారిని సంప్రదించి పార్టీషన్ డీడ్ వేసుకోవాలండి ఈ పార్టీషన్ డీడ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నారు మామూలుగా ఈ సర్టిఫైడ్ కాపీస్ అండి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పొలము స్థలమో ఇల్లు దాని సర్టిఫైడ్ కాపీస్ కావాలి దాని లేటెస్ట్ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కావాలి ఎప్పుడుదో టూ థౌజండ్ దానితోటి టూ థౌజండ్ ట్వంటీ టూలో చేస్తారంటే కుదరదు దాని మీద కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుందండి అందుకని లే లేటెస్ట్ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కావాలి అలాగే వాళ్ళ ఆధార్ కార్డులు కావాలి అలాగే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలండి సపోజ్ డిసీజ్డ్ పర్సన్ అంటే చనిపోయిన ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎంఆర్ఓ వాళ్ళు ఇస్తారండి రెవెన్యూ వాళ్ళు ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ వాళ్ళు కానీ ప్రైవేట్ ఆర్ బిజినెస్ మ్యాన్ అయితే కోర్టు నుంచే తెచ్చుకోవాలండి దానికి ఒక ఇదేసి సెక్షన్ ఓపీ అంటారు దాని ప్రకారం తీసుకొచ్చుకోవాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు మాత్రం ఈ పార్టీషన్ సూట్ వేయాలండి అంటే దానికి ఎంత టైం పట్టవచ్చు మళ్ళీ కోర్టు వారు అది డిపెండ్స్ అండి అది సమయం అయితే సంవత్సరాల్లోనే పడుతుందండి అది తేలడానికి ఇదంతా ఈ విచారణలో ఒక అడ్వకేట్ కమిషనర్ గారిని నియమించి ఆయన వెళ్ళి ఫిజికల్గా సర్వే చేసి ఎవరెవరికి ఎంత భాగం వస్తుంది అనేది మొత్తం స్థలం ఇవన్నీ సర్వే చేపిస్తారని చేయించి ఎవరికి ఏ భాగం వస్తుంది ఎటువైపు వస్తుంది అనేది కూడా క్లియర్గా డిక్లేర్ చేసి అప్పుడు పార్టీషన్ అవుతుందండి ఒకవేళ అంటే అయోధ్యగా కుదరనప్పుడు ఉన్న ఆప్షను ఈ పార్టీషన్ డీడ్ వేసుకోవడం అండి సివిల్ కోర్టులో సో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ప్రాపర్టీస్ అనేవి జాయింట్గా ఉంటే మంచిదంటారా లేదంటే ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందంట అది యాక్చువల్గా అండర్స్టాండింగ్ అండి ఈ రోజుల్లో అంటే ఇంత ముందు అన్నదమ్ముల మధ్యలో సేయద్దు ఉండేది ఒక పెద్ద మనిషి చెప్పాడంటే ఊర్లో ఆ గౌరవం ఉండేదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మేము వింటున్న సమస్యలను బట్టి ఇమ్మీడియట్గా ఫాదర్ కానీ ఎవరైనా చనిపోయినప్పుడు వారసత్వంగా ఆస్తి వస్తే అన్నదమ్ములు అప్పటికప్పుడు మాట్లాడుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి లేకుండా రిలేషన్లు పోకుండా ఉంటాయండి ఒక నోటి మాట అనుకుంటే ఇంతకుముందు దానికి కట్టుబడి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ వాల్యూస్ కానివ్వండి ఇది లేదు కాబట్టి మనం ముందే ఎవరికి ఏమొస్తుందనేది రాసేసుకొని ఎవరిది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఉంటే రిలేషన్లు పోకుండా ఉంటాయనేది అనేది నా ఉద్దేశం అండి ఇది వ్యక్తిగతమైన ఉద్దేశం అండి థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే జాయింట్ ప్రాపర్టీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడైతే వీలునామా రాయకుండా తల్లి కానీ తండ్రి కానీ మరణించినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్ర ఆఫీస్ దగ్గర ఈ పార్టిషన్ డీడ్ రాసుకుంటే బాగుంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కోర్టు మెట్ ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుందని కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జాయింట్ ప్రాపర్టీస్ కాకుండా ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఎవరి పేరు మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కొంతమేర ఈ గొడవలు కానీ ఇలాంటివి జరగకుండా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా అయితే అభిప్రాయపడుతున్నాం వీడియో జర్నలిస్ట్ సారీతో శ్రవణ్ ఏపీ నాదజ్యోతి హైదరాబాద్